నమస్తే, నేను హరితయ్య. డీటెయిల్స్ చూద్దాం. క్షణక్షణ ఉత్కంఠ. నిన్న సాయంత్రం బోరుబావిలో పడిపోయిన చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. చిన్నారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 20 గంటలుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. బోరుబావిలో ఉన్న మోటార్ దగ్గర చిన్నారి చిక్కుకున్నట్లు భావించి మోటార్ను బయటికి తీశారు. అయితే చిన్నారి మాత్రం బయటకు రాలేదు. ఆ పాప మరింత లోతుకు జారిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో అందరిలో ఆందోళన రెట్టిపోయింది. చిన్నారిని రక్షించేందుకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? పాపని ఎంత సేపట్లోగా బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి? హరిత, గత 19 గంటలుగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్, అంతేకాకుండా ఉన్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది కూడా మొత్తం ఇక్కడ 19 గంటలుగా నిరీక్షణ, ఎప్పుడెప్పుడు పాపను బయట తీసుకురావాలని చెప్పేసి కూడా వీళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్టర్నేట్ గా వర్క్ జరుగుతుంది. మనకు ఇంతకు ముందుకు ప్లస్ ఈ పైప్ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి పాపను బయట తీద్దామని అనుకున్నప్పుడు కూడా అది ఒక్కోసారి సాధ్యం కావడం లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు భావించారు. అయితే పక్కనే జేసీపీలు, దాదాపు 4 జేసీపీలతో ఇక్కడ దీన్ని మళ్ళీ దానికి బోరుబావి సమాంతరంగా గుంతలు తీస్తున్నారు. అయితే ఆ వర్క్ చేయడం మళ్ళీ మధ్యలో ఆపివేయడం, ఎందుకంటే రాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ రాళ్లను పగలగొట్టి మళ్ళీ వర్క్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే ఆ రోబోటిక్ టెక్నాలజీతో పాటు కూడా మనకు ఆక్సిజన్ పంపించారు. అంతేకాకుండా ఒక రోపు, ఇతరత్ర కేబుల్స్ కూడా వేసి ఆ పాపను బయటకు తీసుకొచ్చేందుకు కూడా వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే గత 18-19 గంటలుగా వీళ్ళు ఆ భారీగా రెస్క్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎలాగైనా పాపను బయటికి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ దాదాపు 4 జేసీపీల సహాయంతో దీనికి సమాంతరంగా గొయ్యి తీస్తారు. తీసిన తర్వాత అడ్డంగా మరియు దాదాపు 40 ఫీట్ల లోతు గొయ్యి తీసిన తర్వాత మరియు అడ్డంగా బోరుబావి ఎక్కడైతే పాప ఉందని గుర్తిస్తారో దానికి అడ్డంగా కూడా మరి గొయ్యి తీయడం, తద్వారా పాపను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం ఇక్కడ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఇక కెమెరా సహాయంతో పాప ఎంత లోతులో ఉందో వాళ్ళు పసిగట్టేసి తద్వారా కూడా వీళ్ళు టెక్నాలజీ ఉపయోగించి బయట తీసుకురావడమా, లేదంటే ఇక్కడ పక్కనున్న ఈ జేసీపీల సహాయం ద్వారా గుంత తీసేసి గుంత నుంచి బయటకు తీసుకురావడం అని చెప్పేసి కూడా వీళ్ళు తడిచన పడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ పాప రోబోటిక్ హ్యాండ్స్ కు చిక్కకపోయి మళ్ళీ పడిపోయి ఉంటే మళ్ళీ గాయాలు బలవుతుందని వీళ్ళు భావిస్తున్నారు. అయితే ఇంకా పాప లైవ్ లో ఉందని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎప్పటికప్పుడు కూడా దగ్గర ఉన్న కెమెరా ద్వారా వీళ్ళు దాన్ని వీక్షిస్తున్నారు. లోపల ఉన్న చిన్నారి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వరకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే హ్యాండ్స్ మూమెంట్ ఉంది, పాప ఇంకా లైవ్ లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పుడు దాంతో పాటు మనకి ఏదైతే బోరు ఉందో మోటార్ పైన పాప ఆగిందని చెప్పేసి మనం ఉదయం వరకు భావించాం. అయితే ఇంతకుముందుకే ఆ మోటార్ కూడా పైకి తీసే మోటార్తో పాటు చిన్నారి వస్తుందని భావించారు. అయితే కేవలం మోటార్ మాత్రమే వచ్చింది, చిన్నారి రాలేదంటే దాని మోటార్ కన్నా ఇంకా లోతుకు వెళ్ళిందని చెప్పేసి కూడా వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇంకా లోపలికి రోబోటిక్ మిషన్ లోపలికి పంపించారు. దాంతోపాటు కూడా ఆక్సిజన్ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు లైవ్ లో తీసుకొస్తాం పాపం అని చెప్పేసి కూడా మనకు ఒక హామీ కూడా ఇస్తున్నారు. పేరెంట్స్ కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చిన్నారి బయటికి రావాలి. 18 నెలల చిన్నారి తన అక్కతో నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో ఏదైతే ఈ గుంతలో పడిందో ఆ గుంతలో పడినప్పటి నుంచి దాదాపు 18-19 గంటలుగా ఈ చిన్నారి మాత్రం చాలా నరక యాతన అనుభవిస్తుంది చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా హృదయ విదారకమైన సన్నివేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు, ఎప్పుడెప్పుడు తమ చిన్నారిని హత్తు గుండెలు అని చెప్పేసి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ చెల్లి ఈ గుంతలోనే పడిపోయిందని చెప్పేసి కూడా అక్క చిన్నారి అక్క అక్షిత కూడా ఉదయం మనకు మన టీవీ ఫ్యామిలీ మా చెల్లి పోలీసులు సాయంత్రం ఇక్కడ రెస్క్యూ టీమ్ జరుగుతుంది. నిన్న నుంచి కూడా నిర్మించుకుందా 19 గంటల పాటు ఈ రెస్క్యూ టీమ్ అనేది రెస్క్యూ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. ఇంకా చాలా సమయం పట్టేట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ
ఆ రోబోటిక్ టెక్నాలజీ ఒకవేళ మనకు కరెక్ట్ గా మనకు అందుబాటులో లేకపోతే ఒకవేళ అది ఫెయిల్ అయినట్టు దీన్ని సమగ్రంగా గుంత తీసేందుకు జేసీబీ మళ్ళా ఇక్కడ ఉంటా మట్టి కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రొక్లైన్ పెట్టి ఈ బండరాలను పగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా మన వీళ్ళందరూ కూడా అదే పనిలో నిమజ్జనం ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రి మహేందర్ రెడ్డి ఉంది ఈ దగ్గర నుండి ఇక్కడ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఈ బోరుబావుల గురించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా బోర్లు వేసేసి అడ్డగుండా బోర్లు వేసేసి అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నారు. వేసిన తర్వాత ఒకవేళ వాటర్ పడకపోతే అదే విధంగా వదిలివేయడం తద్వారా కూడా చిన్నారులు ఈ బోరుబావులకు బలైపోతుందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా మనకు ఇబ్రహీం పట్నం మంచాల మండలంలో కూడా ఒక సేమ్ ఇదే బోర్ బావిలో కూడా చిన్నారు కూడా మృతి చెంది. అయితే ఇలాంటి ఘటన మరొక ముందే మరో ఘటన మన ఇక్కడ రంగారెడ్డి జిల్లా కేవల్ల ఇల్లారెడ్డిగూడెంలో మనకు జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఘటనలు మళ్లీ పునరావృతం కావాలంటే కఠినపరమైన చర్యలు తీసుకుంటేనే ఇంకొకరికి భయం ఉంటుంది. ఖచ్చితంగా తమ తమ బోర్లలో తమ తమ బావిలో ఉన్న బోర్లను ఖచ్చితంగా పూడ్చి వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఎండాకాలంలో నీళ్లు ఎండిపోయినప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందంటే నీరు వస్తుందనే ఉద్దేశంతో అదే విధంగా వదిలేస్తారు. దానిపై ఎలాంటి కప్పులు కానీ లేవు. ఎందుకంటే ప్లాస్టిక్ పైప్ ఉంటుంది, ప్లాస్టిక్ పైప్ పైన కాల్స్తే దగ్గరికి ముడుచుకొని ఉంటుంది. తద్వారా కూడా ఎవరు అందులో పడే ప్రమాదం ఉండదు. అట్లా చేయకుండా వదిలేయబడాలి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగదంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటారు. కోర్టు స్టూడియో ఓకే నరేందర్, థ్యాంక్ యూ. పాడుబడ్డ బోరుబావులు మూసేయాలని స్పష్టంగా నిబంధనలున్నాయి, ఎందుకు పట్టించుకోవడం లేదు? బోరు యజమానితో పాటు దాన్ని తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారిపై కేసు పెడితే గాని పరిస్థితి మారదా? సిటీలో మ్యాన్ హోల్స్, ఊళ్లలో బోర్వెల్స్ ప్రాణాలని మింగేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప పర్మనెంట్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? బోర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎందుకింత నిర్లక్ష్యం? ఒక నల్గొండ జిల్లాలోనే ఇంకా 10,000 పైగా పూడ్చిపెట్టిన బోర్లు నోళ్లు తెరుచుకున్నాయంటే దీనికి ఎవరిని కారణమనాలి? ఈ ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెరగాలంటే ఏం చేయాలి? ఈ అంశాలపై చర్చిద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ ఎం పద్మనాభరెడ్డి గారు. నమస్తే అండి. పద్మనాభరెడ్డి గారు, నిన్న జరిగిన ఇన్సిడెంటే చూసుకుంటే ఇంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇలాంటివి. ఆ టైంకి హడావుడి చేయడం తప్ప తర్వాత యాజ్ యూజువల్ మనం చూస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు దీనికి పాడుబడిన బోరుబావుల్ని స్పష్టంగా మూసేయాలనే నిబంధనలు ఉన్నా సరే ఎందుకు కఠినతరం చేయడం లేదు చట్టాలు? మన వ్యవసాయ రంగంలో బోరుబావులది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కడైతే కెనాల్ ఇరిగేషన్ లేదో అక్కడ చాలామంది రైతులు గ్రౌండ్ వాటర్ వాడుకోవడానికి కానీ బోర్లు వేస్తూ ఉంటారు. అయితే దీనికి వాల్టా చట్టం ఒకటి ఉంది. అదేం చెప్తుందంటే ఈ బోరు బావులు తవ్వే మొదలు ఎంఆర్ఓకు అప్లికేషన్ ఇవ్వాలా, పర్మిషన్ తీసుకోవాలా. అప్పుడు వాళ్ళు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఇక్కడ నీళ్లు పడతాయంటేనే అక్కడ మనం బోర్ వేయాలా. దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నీళ్లు పడకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఒక పద్ధతి చట్టం ఉంది, దాన్ని వదిలిపెట్టి ఈ ప్రొసీజర్ అంతా ఎవరికి కావాలని చెప్పి విచ్చలవిడిగా వేస్తారు. నల్గొండ జిల్లాలో ఒక ఆయన 5 ఎకరాల్లో 40 బోర్లు వేసిండని కూడా పత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక పిచ్చిగా అన్నమాట, ఎక్కడైనా ఆశ ఇంకెక్కడైనా బోర్లు వేస్తే నీళ్లు పడతాయేమని. ఇలా కొన్ని సందర్భాల్లో రైతులు అప్పుల పాలు కావడం కూడా జరిగింది. సో ఎప్పుడైతే ఒక బోర్ ఫెయిల్ అయిపోతుందో దాన్ని మూసేస్తే బాగుంటుంది. మూసేయనట్టయితే ఆ వర్షాలకు చుట్టుపక్కల ఇంకా కొద్దిగా పెద్దగా అయిపోయి అలా జంతువులే కావచ్చు, చిన్న చిన్న పిల్లలే కావచ్చు, దాంట్లో పడే ప్రమాదం ఉంటుంది. ఇది కేవలము మానవ నిర్లక్ష్యంతో జరుగుతున్న పని. అయితే ప్రభుత్వంలో ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఏదైనా ఒక సంఘటన జరగగానే హడావిడిగా అందరూ వచ్చేసేస్తారు. చాలామంది కూడా ఏదో చేయాలా తపన, అరే పాప అందులో పడిపోయిందని. తర్వాత తెల్లారి ఇప్పుడు అదృష్టం కొద్దీ ఆ పాప సజీవంగా బయటకు రావాలని కోరుకుంటున్నాము. ఆ పాప బయటకు వచ్చినాక రేపు అందరు మర్చిపోతారు. సో ఇలా కాకుండా ఉండాలంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఆ బోర్ లేసే వాళ్ళకే ఒక కండిషన్ పెట్టాలి. మీరు బోర్ వేసిన తర్వాత అది ఫెయిల్ అయినట్టయితే దాన్ని మూసే బాధ్యత మీదే. తెల్లారి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టయితే బోరు ఎవరైతే వేస్తారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ, అట్లాగే ఈ పట్టేదారు ఎవరు ఉన్నారో దానికి ఇచ్చాల. ఇక బోర్ బావులనే కాదు, మన మన సిస్టంలో, మన ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి సరైన చర్యలు ఎక్కడా లేవు. ఇప్పుడు మ్యాన్ హోల్స్ తీసుకుందాం, సిటీలో
పనిచేస్తారు. ఏదైనా స్టకప్ అయింది మ్యాన్ హోల్ అంటే ఆ మూత తీసి సాఫ్ చేస్తారు. మరి అది మూసిపోయేంత బాధ్యత కూడా లేదు మున్సిపాలిటీ వాళ్ళు. దాంట్లో మనం చూసినాం ఎన్నోసార్లు సంఘటనలు జరిగినాయి, దాంట్లో పడిపోయినారు, చనిపోయే కేసులు కూడా ఉన్నాయి. అట్లాగే రోడ్ల మీద కూడా కేర్లెస్ గా గుంతలు తవ్వడము, దాంట్లో పడిపోవడం, అలాగే అబ్స్ట్రక్షన్స్ పెట్టడం, ఈ మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం ఏదైతుందో మనుషుల ప్రాణాలతోని చెలగాట మాట. నిర్లక్ష్యానికి పిల్లలే బలవుతూ ఉంటారు. అవును, సాధారణంగా ఈ బోర్లలో దాంట్లో పెద్దవాళ్ళు పట్టరు, ఎందుకంటే బోరు ఒక 8-10 inches ఉంటుంది, అది వర్షాలకు కొద్దిగా ఎలిమైనా కానీ పెద్ద మనుషులు పట్టరు. పెద్ద మనుషులు అక్కడికి పోరు కూడా, పెద్దవాళ్ళు పిల్లలే ఆటలు ఆడుకుంటూ పోతారు. ఇప్పుడు నిన్నటి సంఘటనలో తల్లిదండ్రులు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. వాళ్ళకి తెలుసు అక్కడ బోర్ ఉన్నది, మోటార్ కూడా ఫిక్స్ చేసినారు, జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఇక దురదృష్టం పాప అట్లా ఇదైంది అనమాట. సో దీని మీద సరి అయిన చట్టాలు ఏం లేవు. ఇప్పుడు యాక్ట్లు ఎక్కడ కూడా ఏమంటే నెగ్లిజెన్స్ కాజింగ్ ఇంజురీ కానీ డెత్ అని కానీ సెక్షన్లో ఉన్నా కానీ వీళ్ళ నెగ్లిజెన్స్ అన్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఆయన మోటార్ ఉన్నది దాంట్ లోపల, అంటే నేను నీళ్ళు ఏమైనా వచ్చినాయేమో నీళ్ళు మోటార్ పెట్టుకున్నాను అంటాడు. ఈ పాప ఆడుకుంటూ పోయి దాంట్లో పడ్డదనమాట. సో ఇది ఒకటే కాకుండా ఎక్కడైనా కానీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క అక్కడ పనిచేస్తున్న వాళ్ళే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. మనం ఎన్నో చూసినాం, ఒక ఇల్లు ఉంటుంది పక్కన గోతులు తవ్వుతూ ఉంటారు, దాంతో ఆ ఇల్లు వీళ్ళ మీద పడిపోయి ఆ కన్స్ట్రక్షన్ కార్మికులు కూడా చనిపోయిన సందర్భాలు మనం చూసినాం. అంటే జాగ్రత్త అన్నది తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొద్దిగా ఖర్చు అయినా కానీ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు రోడ్ సేఫ్టీ అని అంటారు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతుంటారు, కానీ ఎక్కడ కూడా కార్మికులు దాడ పనిచేసే వాళ్ళు లేదా పక్క ఇళ్ళ వాళ్లకు ఎటువంటి ప్రమాదం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, అవి చేయడం లేదన్నమాట. నిన్న జరిగిన సంఘటన చూసుకుందాం సార్, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అంటే దీంట్లో ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు చాలా లిమిటెడ్ గా ఉంటాయి, ఎందుకంటే ఆ పడ్డప్పుడు ఇంజురీస్ అవుతాయి సీరియస్ గా, తర్వాత మళ్ళా మనం దాన్ని రెస్క్యూ చేయడానికి పక్క నుంచి ఏదో హోల్స్ తీసి తీయాలనంటే సుమారుగా 48 hours పడుతుంది. ఇప్పుడు ఇది 20 hours అయిపోయింది ఇప్పుడు పాప పడి నిన్న 6:00 అంటే. సో బతికి ఉంటే చాలా అదృష్టం, బట్ 90% కొద్దిగా డౌటే ఉంది. సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యము. జరిగిన తర్వాత ఇప్పుడు చాలా పాపం బాగానే చేస్తున్నారు, డిజాస్టర్ టీమ్ వచ్చింది, అంబులెన్స్ ఉంది, కొందరు రాజకీయ నాయకులు మంత్రి గారు స్వయంగా అక్కడ ఉన్నారు చేస్తున్నారు, అంటే అది వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ఇది ఒక బోర్బావులనే కాదు, ఉదాహరణకు ఒక బిల్డింగ్లు కడతా ఉంటారు అనుకున్నాం, ఆ వేస్ట్ మెటీరియల్ అంతా రోడ్ల మీద పడేస్తారు, యాక్సిడెంట్ అయిపోతూ ఉంటారు, ఎస్పెషల్లీ 2-wheelers పడిపోతూ ఉంటారు అనమాట. అట్లాగే కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్, లైవ్ లైన్స్ మనం చూస్తుంటాం, హ్యాంగింగ్ ఇట్లా ఇలా వేలాడుతూ ఉంటాయి అనమాట. ట్రాన్స్ఫార్మర్లు కూడా పిల్లలకు మనుషులకు అందుకునేంత ఎత్తులో పెడతారు. అంటే ఇవన్నీ కూడా కేర్లెస్నెస్, అజాగ్రత్త ప్రభుత్వం లోపల క్లియర్గా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. విదేశాలలో అయితే ప్రభుత్వం మీద కేసులు వేస్తారు. ఇప్పుడు గుంతలో పడి వ్యక్తి చనిపోతే వెంటనే కేసు వేస్తారు, ఎందుకంటే నేను ఆస్తి పన్ను కడుతున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, ప్రభుత్వం డ్యూటీ ఏంటంటే ఒక రోడ్డు బాగా ఉంచాలని, అది ఉంచక అక్కడ గుంత ఉంది పడి చనిపోయినారు అని అంటే. ఇప్పుడు మన కూకట్పల్లె పాపం ఒక యంగ్ ఇంజనీర్ వెనక కూర్చున్నాడు, బహుశా సెల్ ఫోన్ ఏదో మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో, ఒకటేసారి నడిపే వ్యక్తి బ్రేక్ వేయడంతో ఈయన ఎగిరి పడిపోయినాడు, పడిపోయి రోడ్డుకు డివైడర్ కొట్టుకుని చనిపోయినాడు. ఇట్లా ఈ విధంగా చూస్తూ ఉంటే ఏంటంటే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక ఇన్సిడెంట్ కాగానే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసేసి మేము వీళ్ళ మీద బుక్ చేస్తాం, వాళ్ళ మీద బుక్ చేస్తామని చెప్పేసేసి తెల్లారి మర్చిపోతే అది కాదు. ఇదొకటే, ఈ బోర్బావులు ఒకటే సంఘటన కాకుండా మ్యాన్ హోల్సే కావచ్చు, హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ వైర్సే కావచ్చు, ట్రాన్స్ఫార్మర్సే కావచ్చు, అట్లాగే మన ఇంట్లో ఏదైనా ఒక గోడ రిపేర్ చేసుకుంటే అది తవ్విందంతా తీసి రోడ్డు మీద పడేస్తాం. చట్టంలో ఉన్నది ఫైన్ వేయడానికి మున్సిపాలిటీకి అధికారం ఉన్నది, వాళ్ళు ఇట్లా రోడ్ల మీద ఈ మక్క అంతా ఇట్లా చెత్త అంతా పడేసినట్టు అయితే ఫైన్ వేయచ్చు, కానీ ఎవరు పట్టించుకోరు అనమాట. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు రెండు, ప్రజలు కూడా అవేర్నెస్ రావాలా ఏంటి ఈ బోర్బావుల గురించి కానీ ఇతరత్ర కానీ, అట్లాగే మనం రోడ్ల మీద ఈ చెత్తా చెదారం పాడేయద్దు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎస్పెషల్లీ ఏదైనా ఇల్లు రినోవేట్ చేసుకున్నప్పుడు అదంతా తీసి రోడ్డు మీద పాడేస్తారన్నమాట, దీంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఉండాలా ప్రభుత్వం మాత్రం కంపల్సరిగా ఈ చర్యలు తీసుకోవాల్సింది. ఉదాహరణకు ఒక బహుశా 1 year back అనుకుంటే ఒక మ్యాన్ హోల్లో పాయిజనస్ గ్యాసెస్ ఉన్నాయి, ఒక వర్కర్ ఇంకా ఇంకో వర్కర్ పోయి ముగ్గురు నలుగురు పాపం కార్మికులు చనిపోయినారు.
అంటే ఈ జాగ్రత్తలు అన్ని లేకపోయి ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక మెషిన్స్ వచ్చినాయి ఆ ప్రెషర్తో తీసేస్తే పోతుంది, ఇక కార్మికులు దాంట్లో దిగాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడైనా వ్యక్తులు చనిపోతే ఏదో ప్రమాదం జరిగితే అప్పుడు అదే ఇలా ఉందా దీన్ని చర్యలు తీసుకోని అనేవాళ్ళే కానీ ఇది నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అంటే లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకసారి జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి చాలా గట్టిగా చెప్పారు, అసలు ఇంకెక్కడున్నా ఇలాంటి బోరుబావులు పూడ్చి పెట్టేస్తాం, అసలు ఉండొద్దు అని చెప్పారు. చాలా గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ప్రభుత్వమే పట్టించుకోకపోతే మనం ఎవరికి చెప్పాలి? అంటే అప్పుడు చర్యలు తీసుకున్నారు, సర్వే చేసినారు, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత సర్వే చేసి చాలా మటుకు మూసేయించినారు. ఇక్కడ కొంచెము మనం మొత్తము ప్రభుత్వంది నిర్లక్ష్యం అనడానికి లేదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటంటే నీళ్ళు వస్తాయేమో అని ఆయన మోటార్ వేసినాడు, అంటే వర్కింగ్ బోర్వెల్ కింద దీన్ని తీసుకోవాలి, ఖాళీ బోర్వెల్ కాదు ఇది. పైపులు ఉన్నప్పుడు మరి అది మొత్తము సరిగ్గా అక్కడ స్పాట్ మీద ఇంజనీర్స్ చూసే చెప్పగలుగుతారు, కానీ ఆ 8-9 ఇంచుల బోర్ లోపల మధ్యలో సెంటర్లో పైప్ ఉండగా పాప ఎట్లా పడ్డది అన్నది ఒకటి. మరి పడితే పాప మోటార్ దగ్గర వచ్చి ఆగాల, మోటార్ కూడా బయటకు తీసినారు మరి పాప రాలేదు అని అంటే మరి ఇది చూడాల్సిన అవసరమే. ఇక్కడ కొంచెమంతా తల్లిదండ్రుల నిర్లక్ష్యంగానే అనొచ్చు, ఎందుకంటే ఓనర్ అందులో నీళ్లు వస్తాయేమో అని చెప్పి పైప్ వేసుకున్నాడు, అప్పుడు మూసే పరిస్థితి ఉండదు కదా. లైవ్ బోర్ కిందనే ఆయన ట్రీట్ చేస్తున్నాడు, అంటే డ్రై అప్ బోర్ కింద కాదు. బట్ ఇది పక్కన పెడితే చాలా ఉన్నాయి, ప్రతి ఊర్లో ప్రతి సర్వే నంబర్ లోపల ఫెయిల్డ్ బోర్స్ ను ఎందరు పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో దీని మీద వీలైతే ఒక చట్టం తేవాల, ఎక్కడైతే బోర్ ఫెయిల్ అవుతుందో విత్ఇన్ బిఫోర్ దట్ మిషన్ లీవ్స్ ద స్పాట్, ఆ బోర్ వేసే మిషన్ ఏదైతే ఉందో ఆ స్థలం నుంచి పక్కకి వెళ్లే లోపలనే దీన్ని మూసేయాలని చెప్పి, లేనట్టయితే వాళ్ళ జిమ్మేదారని చెప్పాలి. వీళ్ళ కాంపెన్సేషన్ కూడా ఒక ఇద్దరు బోర్ మెషిన్ ఓనర్స్ తోని పిచ్చినట్టయితే వాళ్ళు భయపడతారు. చట్టం మాత్రం తేవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవాలి. అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలి? ప్రజల్లో అవేర్నెస్ రావాలంటే పిల్లలను ఇట్లా వదిలిపెట్టకూడదు. ఎక్కడైతే ఇప్పుడు ఆయన తోటలో పనిచేస్తున్నారు ఆ తల్లిదండ్రులు, అక్కడనే బోర్లు ఉన్నాయని కూడా వాళ్ళకి ఐడియా ఉంది, అటువంటిప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. అట్లాగే ఈ మాన్యువల్స్ ఇవన్నిటికున్న కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఒకసారి అక్కడ నీళ్లుండి ఏర్పడకుండా పడిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలది తప్పని అనడం లేదు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు లైవ్ వైర్స్ ఉంటాయి హ్యాంగింగ్, అంటే చేతు పైకి లేపితే తలిగేటటువంటి సందర్భాలు ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి సరిగా చేయొచ్చు, బట్ ఏదో వానకో గాలికో పడి ఉంటే అటువంటి దగ్గర పోవద్దని పిల్లలకు నేర్పడము. ఆ పతంగులు అప్పుడు కూడా మనం చూస్తుంటాం, పైన పతంగ ఆడుకుంటూ ఆడుకుంటూ డాబా మీదకి వెళ్ళి పడిపోయే సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి అన్నమాట. అట్లాగే మనము దీపావళి అప్పుడు క్రాకర్స్ కొడతా ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లలకు గట్టిగా చెప్పాలి పెద్ద సౌండ్ వచ్చే క్రాకర్స్ వాడద్దు, ఎక్కువ లైట్ వస్తే కళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా బేసిక్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు చెప్పాలా, స్కూళ్ళకు కూడా చెప్పాలా? మన స్కూళ్ళల్లో విద్యార్థులకు ఇటువంటివన్నీ ఏ స్కూల్లో చెప్పారు? అస్తమానము ఆ కంప్యూటర్ ఇచ్చేసేసి ఆ ఎగ్జామ్లు ఎట్లా పాస్ కావాలా, మార్కులు ఎట్లా తెచ్చుకోవాలా అదే చెప్తున్నారు, కానీ బయట ప్రపంచం ఎట్లా ఉంటుంది, మనం ఒక మంచి పౌరుడిగా ఎలా రావాలన్నది స్కూళ్ళలో కూడా చెప్పడం లేదు. ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే బయటికి తీసే అవకాశాలు ఉండదు, వాళ్ళకి ఫ్లూయిడ్స్ లేక లేకపోతే చీకట్లో భయంతోనో పిల్లలు చాలా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి, బయటకు వచ్చే వరకు ఎలా ఉందో అన్న భయం కూడా ఉంటుంది పేరెంట్స్కి కూడా. ఇలాంటప్పుడు ఇంకా ఇమ్మీడియట్ గా బయటికి తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో చేసేటి వాళ్ళు మెయిన్ ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ పంపినారు అక్కడ, ఇక అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేము. ఎందుకంటే అంత పెద్ద పైనుంచి పడ్డప్పుడు సాధారణంగా అన్కాన్షియస్నెస్ వెళ్ళిపోతారనమాట, మాట్లాడే పరిస్థితి కానీ ఏది కానీ ఏముండదు. తర్వాత అక్కడ స్పేస్ కూడా ఏముండదు, ఏదో తల కింద కాళ్ళు పైన లేదా నిలబడే అంత ప్లేస్ కూడా ఉండదు. సో చేయవలసిందల్లా ఇమీడియట్గా వీళ్ళు ఇప్పుడు 4 ప్రొక్లేన్స్ పెట్టి ప్యారలల్గా ఒకటి తయారు చేసి అక్కడ నుంచి తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైతే ఏం టెక్నాలజీ ఏమి రాలేదు, కాకపోతే ఆ మూమెంట్ కెమెరాస్ పెట్టేసేసి ఆ మూమెంట్ ఏమైనా ఉందా అని చూడడం తప్ప ఇంకా ఏం మనము ప్రస్తుత పరిస్థితులు అయితే ఏం చేయలేము మనం అన్నమాట. ఓకే, నేను జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్కి అలాగే ప్రజలకు ఏం చెప్తారు? ఒకటి, ప్రభుత్వం దీని మీద ఇంతకు మొదలు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినారు, ఇప్పుడు చట్టం తేవాలా, స్టేట్మెంట్స్తో పని అయ్యేటట్టుగా లేదు, చట్టం తేవాలా, దీని మీద ఒక కమిటీ కూర్చోబెట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎవరిని ఫిక్స్ చేయాలనేది తేవాలా, పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేయాలి. తర్వాత విలేజ్ లెవెల్ లోపల ఆ రెవెన్యూ సిబ్బంది లేకుంటే ఇతరత్ర వాళ్ళతో సర్వే చేయించాలి, అసలు ఏ సర్వే నెంబర్లో ఎన్ని బోర్స్ ఉన్నాయి, అది సర్పంచ్ మీదనో
లేకుంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టాలా. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ లోపల ఎక్కడ ఫెయిల్డ్ బోర్స్ ఉన్నాయో, మృత్యు నోరు తెరుచుకొని కూర్చున్నాయో, అవన్నింటిని మూసేసే బాధ్యత ఆ ఓనర్ మీద పెట్టాలా. చట్టంలో మాత్రము ఆ ఏదైతే బోర్ డ్రిల్లింగ్ చేసే మిషన్ ఉంటుందో ఆ ఓనర్ రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్ అయిందంటే క్లోజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఓనర్ మీద ఉంటుందని చెప్పాలా. పెద్ద ఎత్తున ఈ బోర్లే కాదు, ప్రజలకు హాని కలిగించేటటువంటి ఎటువంటి ఇన్సిడెంట్ అయినా ఏ విధంగా రక్షించుకోవాలన్న దాని మీద ఈ మాన్యువల్సే కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్సే కావచ్చు, ఇటువంటి అవిటి మీద కూడా పెద్ద ఎత్తున అవగాహన కూడా జరపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు మనం ఆ 2-3 రోజులు హడావుడి చేయడం, తర్వాత యాజ్ యూజువల్ మామూలుగానే అయిపోతుంది. కొన్ని ఇయర్స్ నుంచి ఇలా చూస్తూనే ఉన్నాం, ఏదో కాంపెన్సేషన్ ఇస్తానంటారు, కానీ ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఆ ఇచ్చే ముందు అవే మనీ పెట్టి ముందే జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ ఉండకపోవచ్చు కదా. మనీ ప్రభుత్వం నుంచి పెట్టే అవసరం లేదు, ఓనర్ ఇచ్చేసుకోవాలి. దానికి పెద్దగా మనీ కూడా కాదు, ఒక ఫెయిల్డ్ బోర్ ను ఇచ్చేయడానికి ఒక హాఫ్ డే వర్క్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో మనీ అనేది అక్కడ కాదు. కాకపోతే ఈ సిటీస్లలో ఏదైతే మాన్హోల్స్ ఇవిట్టుకున్నాయి, వీటికి చాలా డబ్బు అవసరము, పాట్ హోల్స్ ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్ నగరం లోపల మెట్రో రైలు ఉంది, దాంతో కూడా మెట్రో రైలు మనకు అవసరమే కానీ వాళ్ళు దాన్ని సాగదీస్తూ ఎప్పుడు కావాల్సింది ఇంకా నడుస్తూ ఉంది, ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, కొందరు చెప్పుకుంటున్నారు కొందరు చెప్పుకోవడం లేదు. సో ఇటువంటివి కాకుండా ప్రభుత్వం దగ్గర ప్రజల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించే యంత్రాంగం కావాలా, ఇది మేము ఎవరు చేస్తే మాకేంది అన్న ఇది ఉంటే అది ప్రభుత్వంలో అంత బాగుండదు అన్నమాట. ఓకే, మీరు ఒక ఫౌండర్ గా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు? మా సంస్థ గుడ్ గవర్నెన్స్ అంటే మంచి సుపరిపాలన కావాలని, దీని మీద మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం అయ్యా ఏదైనా ఒక చట్టం తీసుకురండి అని. అట్లాగే పెద్ద ఎత్తున అవేర్నెస్ ఏదైతే టీవీల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, అవేర్నెస్ ప్రజల్లో, అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలా, అది రెవెన్యూ యంత్రాంగమే కావచ్చు ఎవరైనా కావచ్చు. సర్వే చేసి ఆల్రెడీ కొద్దిగా వర్క్ జరిగింది, బ్యాలెన్స్ ఎక్కడైనా కానీ మోటార్ లేని బోర్ కానిస్తే మూసేయడం అంతే, ఒక పెద్ద ఎత్తున మూసేయాల్సిన అవసరం ఉంది. వేరే ఆలోచించే అవసరం లేదు ఇంకా. ఇక ఇవే దీంట్లో వేరే ఆలోచన అంటూ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ అది అన్నది తర్వాత చూడొచ్చు, కానీ ఫస్ట్ లో కావాల్సింది ఇటువంటి జరగకుండా మాత్రం నివారణ చర్యలు తీసుకోవాలా. అలా పడ్డ తర్వాత ఈ టీం వచ్చి ఆ టీం వచ్చి మంత్రులు వచ్చి చేసేది ఏముండదు, బహుశా మనం భగవంతుని ప్రార్థిద్దాం ఆ పాప క్షేమంగా రావాలని, బట్ లేట్ అయినా కొద్దీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే అండి, పద్మనాభ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, బోర్వెల్స్ తో బీ కేర్ఫుల్ గా ఉండాలి. ప్రమాదం జరిగిన తర్వాత మనం ఎన్నిసార్లు మనం పరుగులు పెట్టినా ఏమి ఫలితం ఉండదు. ప్రమాదం జరగక ముందే మనం కాస్త జాగ్రత్తగా, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి అక్కడ ఏముంది అనేది తెలియదు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అని మనం ఇప్పుడు దాకా డిస్కషన్ లో తెలుసుకున్నాం కదా. Keep watching TV5.